సార్ కేఆర్ఎంబి టీం ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఇన్స్పెక్షన్కి రావాల్సింది కానీ ఇరవై ఐదో తారీఖుకి అది పోస్ట్పోన్ చేయడం జరిగింది అసలు ఏంటండి ఇది ఎలా చూసుకోవచ్చు ఈ విషయాన్ని ఎలా చూసుకోవచ్చు అంటానండి అసలు యాక్చువల్గా మనకి బచావత్ ట్రిబ్యునల్ కానీ నెక్స్ట్ బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ ఏదైతే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ కనుక ఇవాళ ఉన్న తరుణంలో మనకు విభజన హామీల ప్రకారం దగ్గర దగ్గర నూట ముప్పై ఎనిమిది టీఎంసీలు ఓటరు మనకి రాయలసీమకి ఎలకేషన్ ఉందండి సో ఈ తరుణంలో ఇప్పుడున్న ప్రాజెక్టులన్నీ కూడా సత్వరంగా ఫుల్ ప్రెజెడ్గా దాన్ని నింపిన ఎనభై తొమ్మిది టీఎంసీలకి మించి ఒక్క టీఎంసీ కూడా మనం నింపుకోలేము సో ఆ తరుణంలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నా సరే లేదా డ్రీమ్ ప్రాజెక్ట్ కాకపోయినా సరే ఇంకొక ఆప్షన్ అయితే లేదు మహాన్ బోడు రామారావు గారు ఎప్పుడు అంటూ వరకు అండి ఆరు కోట్ల ఆంధ్రజనులన్నీ అవునండి మీకు గ్యాప్ ఉందో లేదు ఇక్కడ ఎందుకు పసిక సార్లు చెప్పుకోనంటే ఆ మహాన్ పేరు మళ్ళీ ఎత్తుకొని ఎందుకు చెప్పాల్సి వస్తుందనండి అదే పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ఆ నాటి తరంలో ఆయనకి ఆరు కోట్ల ఆంధ్రులు అది సమైక్య రాష్ట్రం ఇవాళ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు అంటే నాటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు కానీ అప్ టు తమిళనాడు దాకా ఇస్తున్న బొక్క నీళ్ళు నాలుగు టీఎంసీలు వాటర్ మాత్రమే తరలించేది అది ఎప్పుడో కాలంలో ఉన్న చిన్న చిన్న తూములు లాంటివి వాటి కాలువ పనులు కానీ నెక్స్ట్ దానికి ఆ తూములు సైజు పెంచడంలో కానీ ఎత్తిపోతంలో దానికి సో దీనికి గ్రీన్ ట్రిబ్యునల్ని ఏవి పడితే ఆక్షేపణలు ఇస్తుంటాయి ఖచ్చితంగా కాలువలు తవ్వాలి అంటేనండి కాలువల చుట్టుపక్కలంతా నాలుగు చెట్లు మొక్కలు ఏవో ఉంటాయి వాటిని తవ్వి ప్రతిదానికి గ్రీన్ ట్రిబ్యునల్ ఆక్షేపణలు అంటే మానవ స్రవంతే ఒక్క నీళ్ళు లేక అల్లాడిపోయి చచ్చిపోతున్నారు ప్రకాశం నెల్లూరు జిల్లాలో వాళ్ళ వాటర్ తెప్పలు ఉన్నాయో వాళ్ళ స్థితిగతులు మార్కాపురంలో అయితేనండి జంతువులు కూడా రోడ్డు మీద నిలబడి వాటర్ కోసం పరితప్పిస్తున్న సిచ్యువేషన్స్ మనం అభివర్ణించవచ్చు ఇదే ప్రకాశం మనమే వేరే దేశంలోనూ వేరే ప్లానెట్లోనూ లేవు కదండి సో ఒక ప్రాతిపదిక మీద కొన్ని ప్రయోజిత కార్యక్రమాలు సంబంధిత అధికారులతో కొంతమంది చేస్తున్నప్పుడు నాటి తెలుగుదేశం ఆయనలో కూడా ఆ గండికోట దాకా నీళ్ళు ఇవ్వడం పట్టిసీమ త్రుగా శ్రీశైలం నుంచి వచ్చిన ఎక్సెస్ వాటర్ అంతటిని రాయలసీమ తరలించడం అనంతపూర్కి ఆ కియా మోటార్కి ఒక కాలువ దొదితే కియా మోటార్కే నీళ్ళు వెళ్ళాలని లేదు కదా మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా వాడుకోవడానికే కదా అది అంతే కదా సార్ అదేమైనా ఓర్రెడ్ డైరెక్ట్గా కంపెనీ టు కృష్ణారెవరి నుంచి మనం ఏమైనా పైప్లైన్ వేసి ఆ కంపెనీకి ఇచ్చిన కొలై కనెక్షన్ కాదు కదా సో దీంట్లో ఎప్పుడైతే అంటే సామాజిక స్థితిగతులను అవగాహన అవగాహన రాహిత్యంతో సో నుంచి వచ్చిన అవుట్కమ్ ఏంటంటే ఇదే కృష్ణా రివర్ బోర్డు గోదావరి కృష్ణా రివర్ బోర్డు అన్నది ఎప్పుడైతే నదుల మీద అక్రమ ప్రాజెక్టులు కట్టడానికి కానీ ఏమైనా చూస్తుంటే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ సామరస్య పూరిత వాతావరణం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సార్లు ఆయన ఇంటికి వెళ్ళి పప్పు అన్నం తిన్నా ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారు వచ్చి మన ఇంట్లో పప్పు అన్నం తిన్నా అవుట్కమ్ ఏమి చెప్పండి అదే నాటి చంద్రబాబు నాయుడు గారు ఆయనలో జరిగిన నాగార్జునసాగర్ డ్యామ్ మీద పోలీసు పహార కర్రలతో రైతుల యొక్క ఇది ఇవాళ మళ్ళీ అదే పునరుత్పాదమైంది ఎప్పుడైతే కృష్ణా రివర్ బోర్డు గోదావరి కృష్ణా రివర్ కేర్ పరిధిలో ఉన్న అంశాలకు సంబంధించిన విషయంలో సమైక్య రాష్ట్రంలోనే ఒకే ఒక గట్టు కాలువతోనే పవర్ జనరేషన్ అన్నది జరుగుతున్న తరుణం వెసెస్ ఇవాళ ఇరుగట్ల మీద పవర్ జనరేషన్ జరుగుతున్నవి వీటిలన్నింటినీ మానిటర్ చేయవలసిందే కృష్ణా రివర్ బోర్డు అవునండి ఇవాళ చూడండి పిల్లి పిల్లి తగ్గు ఆడుకుంటే మధ్యలో కోతి బ్రెడ్ తీసుకెళ్ళిపోయినట్టుగా ఇవాళ కృష్ణ రివర్ బోర్డుకి సంబంధించిన రెండు రాష్ట్ర పరిధి అంశాల్లోనూ వాళ్ళని ఎత్తి మీద పెట్టి అదేదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మానిటరింగ్ చేస్తూ చిరో రెండు వందల కోట్లు మన్నే కట్టమంటే దేనికండి అది అసలు ఏంటండి ఇది ఏం జరుగుతుంది అసలుకి ఈ కృష్ణా రివర్ బోర్డు అన్నది అధికారులు వాళ్ళ యొక్క నిర్లప్తత వలన ఇరు రాష్ట్రాలకి జరుగుతున్న అన్యాయం సార్ ఇక్కడ రాజకీయం కాకుండా ప్రజలకి ఏం మంచి జరిగింది వాళ్ళు ఎలా తింటారు ఏంటి అనేది పట్టుకో ఇవన్నీ పట్టించుకోవడం మానేసిందా సార్ గవర్నమెంట్ స్టేట్ అయినా సెంట్రల్ అయినా స్టేట్తో సంబంధం ఏంటండి ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి ఇరు రాష్ట్రాలని విభజించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా నాటి విభజన హామీల ప్రకారం ఇచ్చిన హామీ ఇదేంటండి వన్ ఇయర్కి అగ్రిమెంట్ చేశారు వాళ్ళ ఇద్దరికి తర్వాత జరిగే ఎన్నాళ్ళేందండి రాష్ట్రం విభజించి ఎన్నాళ్ళ పడింది ఏడేళ్ళు ఏడేళ్ళు అయినా తర్వాత కృష్ణా రివర్ బోర్డుని కనీసం ఇక్కడ విజయవాడకి తరలించలేదండి రెండోది గోదావరి పరివాహక ప్రాంతం మీద జరుగుతున్న అక్రమ కట్టడాలను లేకపోతే నాన్ యాక్సెప్టెడ్ డిపిఆర్ రిపోర్ట్లు యాక్సెప్ట్ చేయని ఎన్నో ప్రాజెక్టులైనా తెలంగాణ పరిధిలో అలాగే ఆంధ్రప్రదేశ్ పరిధిలో కేఆర్బిఎం నిజంగా చెప్తున్నాను ఇవాళ ఇన్స్పెక్షన్ చేస్తూ ఈ ఇది ఎప్పుడు మన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిజంగా దానికి ఎత్తు పెంచి సామర్థ్యం పెంచే కార్యక్రమం అనుకుంటే ప్రాపర్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదండి గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరో ఒక తలకమార్సిన అతను ఎవరో వెళ్ళి వేసిన దాకా ఈ ట్రిబ్యునల్స్ అన్నీ ఎందుకు నిద్రపోతున్నాయి రివర్ బోర్డులు దేనికి ఉంటున్నాయి సో సంబంధిత ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ఆ పరిధిలోనూ వాళ్ళ యొక్క దీని మీద ఒక అవుట్కమ్ ఇమ్మని చెప్తుంటే మాకేమో ప్రాపర్ సెక్యూరిటీ ఇవ్వట్లేదని లేదంటే మాకు అధికారులు ఇది లేదంటే ఏ స్థాయిలో ఉన్న అధికారులు ఉన్నారండి మీ దగ్గర అసలు ఏం జరుగుతుందో మీకు రాష్ట్ర స్థితిగతుల మీద అవగాహనే లేదు ఇరు రాష్ట్రాలు సమాయత్వం అయికొని ఒకరి మీద ఒకరి కర్రలతోనూ పోలీస్ పహారాలతోనూ ఇదేదాకా నువ్వు కృష్ణా రివర్ బోర్డు యొక్క ప్రస్థానం ప్రాచున్యం కూడా లేదు కదా అక్కడ సో ఈ తరుణంలో ఎప్పుడైతే సరే సంబంధిత ప్రాంతాలకి ఖచ్చితంగా అన్యాయం జరుగుతున్న తరుణంలో ప్రాజెక్టుల మీద ఇప్పుడు ఉదాహరణకి నిన్న పులిచింతలు ప్రాజెక్టు గేట్ విరిగిపోయిందండి అసలు నేను అడుగుతుందంటే ఇరిగేషన్కి సంబంధించిన వ్యవస్థ కానీ సంబంధిత కేఆర్బిఎం మానిటరింగ్ చేయవలసిన ప్రాజెక్టుల మీద కానీ ఎన్నో ఉన్నాయండి ఇవన్నీ నేను వాటికి కనీసం వాటి మీద యొక్క స్థితిగతుల మీద అవగాహన ఉందా వాటి మెయింటెనెన్స్ మీద ఏమైనా ప్రక్షాళన ఉందా వాటి నాణ్యతల మీద ప్రశ్నించే ఇది ఉందా శ్రీశైలం డ్యామ్ లాస్ట్ టైం నిండి ఓవర్ఫ్లో అవుతున్న సరే కూడా దాని మీద కనీస చర్యలు కూడా తీసుకొని ఈ కృష్ణా రివర్ బోర్డు ఇవాళ ఏ ఆపణ హస్తం కింద పోస్ట్ పోన్లు చేసుకోకుండా ఇంకేం చేస్తుందో మీరు ఒకసారి ప్రశ్నించండి సార్ ఇప్పుడు ఇక్కడ ఎత్తిపోతల పథకం గురించి ఏమన్నా డెవలప్ చేయాలి ఏమన్నా కట్టాలని అంటేనేమో గ్రీన్ ట్రిబ్యునల్లో పోయి కేసులు వేస్తుంటారు కానీ కాకినాడ మడ అడుగులనేమో ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తుంటారు అప్పుడే రా సార్ ఎవరు గ్రీన్ ట్రిబ్యునల్లో రెండు రెండు సంబంధం విషయాలు ఇక్కడ ప్రజా ప్రయోజనాలు కాపాడే ప్రజా వాద్యాలు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో అలాంటి వాళ్ళ గురించి మనం అందరం ప్రస్తావించడం నాకు ఇది ఇది వేదిక కాదు ఎప్పుడైనా సరే దాని మరడవులను తరగొట్టిన విషయంలో సంబంధిత అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అది ప్రశ్నించండి ప్రభుత్వ విధి విధానాలతో నువ్వు అనుసంధానించుకున్న వాళ్ళు ఫారెస్ట్లు ఏ విధంగా డిస్ట్రాయ్ చేస్తున్నారన్న విషయంలో వాళ్ళు ఎందుకు రెస్పాన్స్ లేదు సెంట్రల్ లెవెల్లో ఒక ఫారెస్ట్ మినిస్టర్ ఉంటాడు కదా ఆయన ఏం చేస్తున్నాడు సో నేను అంటుంది ఏంటంటే ఏ రాష్ట్ర పరిధిలోని అంశాలని సెంట్రల్ మానిటర్ చేయాలి సెంట్రల్కి సంబంధించిన అంశాలని విచక్షణ రాహిత్యంగా జరుగుతున్న పరిణామాల మీద కూడా వాళ్ళు అవగాహన లేకుండా ఏమీ లేకుండా సంబంధం లేనట్టుగా ట్రీట్ చేస్తుంటేనే ఇలాంటి విపత్కరమైన అవుట్కమ్లు ఉంటాయి ఇవాళ ఎపెక్స్ కమిటీలో కూర్చుని ఏది సామరస్యంగా పరిగణుడు సుప్రీంకోర్టు పరిధిలోనే సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళిన దాంట్లో అత్యున్నత న్యాయస్థాన అత్యున్నత న్యాయమూర్తి గారు ఇచ్చిన ఇదేంటంటే సామరస్యంగా పరిష్కరించుకోండి అన్నారు అంటే ఏంటంటేనండి ఇక్కడ జనాభా ప్రాతిపదిక మీద ఎప్పుడైతే మనకు రావాల్సిన రాష్ట్ర నీటి నిల్వలు సక్రమంగా విభజించబడలేదో ఇప్పటికి కృష్ణా రివర్ బోర్డుకున్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే పక్క రాష్ట్రాలతోనే ఇవాళ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్యలో ఉన్న తగులనే ఈ రోజు దాకా అది పాసిఫై చేయలేకపోయింది నాటి తరుణంలో ఎన్నో అక్రమ ప్రాజెక్టులు కట్టిన కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఆక్షేపణలు లేని తరుణంలో మన రాష్ట్రానికి ఆ సమైక్య రాష్ట్రంలోనేది విపరీత విన్యాయం జరుగుతుండేది కృష్ణా రివర్ దీంట్లో నుంచి ఆ తరుణంలో కూడా ఓన్లీ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం చూసుకుంటానండి ఆ పోతిరెడ్డిపాడు హెగ్ రెగ్యులేటర్ నుంచి తరలించబడే వాటర్ మహా అయితేనండి అత్యధిక తుఫాను పరిస్థితులు ఉంటేనే ఇరవై రోజులు ఫ్లడ్ వస్తుంది దానికి ఓకే ఇరవై రోజుల్లో నాలుగు టీఎంసీలు ఆ పోతిరెడ్డిపాడి చిన్న చిన్న తోగుల నుంచి ఎప్పటికి తీసుకుని వెళ్తారండి అది కూడా మానబూడ రామారావు గారి ప్రాజెక్టే కదండి తెలుగు గంగ ప్రాజెక్ట్ ఒక్క నీళ్లు పక్కన ఉన్న తమిళ సోదరులకి తాగునీటి కోసం చేసిన తెలుగు గంగ ప్రాజెక్ట్ దాన్నే కదా ఇవాళ ప్రకాశం నెల్లూరు జిల్లాలకు కూడా నాలుగు నీళ్ళు చుక్కలు అందులో అందిద్దామంటే ఎక్కడ అతి గతి లేదు ఎనిమిది వందల ముప్పై అడుగుల కన్నా వాటర్ స్థితి లేకపోతే సమైక్య రాష్ట్రంలోనే పవర్ జనరేటింగ్ ప్లాంట్ కాదండి అది అసలు సీసీఎల్ఎం ప్రాజెక్ట్ ఓన్లీ ఫర్ పవర్ జనరేషన్ అన్న తర్వాత తర్వాత సాగు తాగునీరు దీని కింద దాన్ని బోలత సాధక ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఎనిమిది వందల ముప్పై టీఎంసీలు తక్కువ ఉంటే దాంట్లోంచి పవర్ జనరేషన్కి సమైక్య రాష్ట్రంలోనే పర్మిషన్ లేదండి అలాంటి ఎనిమిది వందల అడుగుల కన్నా తక్కువ ఉండి కూడా పవర్ జనరేట్ చేస్తుంటే ఎన్ని టీఎంసీలు వాటర్ కృష్ణానది నుంచి దిగువ నుంచి మనం సముద్రంలో కలిపామో అందరికీ తెలుసు ఆ స్టాటిస్టిక్స్ సో ఇలాంటప్పుడు కూడా రెస్క్యూకి రాని ఈ కృష్ణా రివర్ బోర్డు మీరు ఇందాకలో అన్నట్టు వాయిద్యాల మీద వాయిదాలు తీసుకోవడానికి పనిని తప్పించుకోవడానికి తప్ప ఇంక దేనికి ఉపయోగపడట్లేదు అంటే దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పెక్ట్ బోర్డ్ హ్యాస్ టు కమ్ టు రెస్పెక్ట్ టు విజయవాడ తర్వాత దాని మీద స్థితిగతుల మీద అవగాహన వస్తుంది